మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిగ్రీ లేటెస్ట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. డిగ్రీ సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్లో మ్యాథమెటిక్స్లో మనకి మేజర్కి కోర్స్ 5 అనమాట, అలాగే మైనర్కి కోర్స్ 2 కింద అయితే ఉంటుంది. పేపర్ నేమ్ వచ్చేసి గ్రూప్ థియరీ. సో చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట ఈ పేపర్ అనేది. సో గుర్తుపెట్టుకోండి, మేజర్కి కోర్స్ 5 కింద అయితే ఉంటుంది, అలాగే మైనర్ కింద ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మ్యాథమెటిక్స్లో, సో వారికి వచ్చేసి గ్రూప్ థియరీ అనేది కోర్స్ 2 కింద అయితే ఉంటుందన్నమాట. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇద్దరికైతే డెఫినెట్గా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా నేను కలెక్ట్ చేసి రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేను గ్యాదర్ అయితే చేసి లిస్ట్ అయితే చేశానమాట. సో ఈ క్వశ్చన్స్ అన్నింటిలో మీరు ఏది స్కిప్ చేయడానికి అయితే వీల్లేదన్నమాట. సో ఓవరాల్గా మనకి ప్రతి యూనిట్ నుంచి 10 or 11 క్వశ్చన్స్ అయితే కన్ఫామ్ అయితే ఉంటాయన్నమాట యూనిట్ వైజ్గా. సో ప్రతి యూనిట్లో కన్ఫామ్గా 10 or 11 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 10 or 11 క్వశ్చన్స్ కూడా మీరు కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సిందే. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా మనకి పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. సో క్లియర్గా చూసుకోవచ్చు, మనకి కోర్స్ 5 వచ్చేసి గ్రూప్ థియరీ, మైనర్కి కోర్స్ 2 కింద అయితే ఉంటుంది, అలాగే మనకి కోర్స్ 6 వచ్చేసి న్యూమరికల్ మెథడ్స్ ఉంటుంది, అలాగే కోర్స్ 7 మేజర్కి అనమాట ఇవన్నీ కూడా. సో కోర్స్ 7 వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే ఉంటుంది, అలాగే కోర్స్ 8 వచ్చేసి స్పెషల్ ఫంక్షన్స్. సో ఈ 4 సబ్జెక్ట్స్, ఏవైతే 4 పేపర్స్ ఉన్నాయో 4 పేపర్స్కి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనకున్న మేజర్ కోర్స్ 5 అలాగే మైనర్కి కోర్స్ 2 పేపర్ ఏదైతే ఉందో గ్రూప్ థియరీ, దీంట్లో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి నేను క్లియర్గా అయితే చెప్తాను. సో ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మీరు కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలి. వీటికి సంబంధించి ఆన్సర్స్ కూడా పీడిఎఫ్లు అయితే డెఫినెట్గా అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో లేట్ చేయకుండా యూనిట్ 1 క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 1 నేమ్ వచ్చేసి మనకి గ్రూప్స్. సో గ్రూప్స్లో మనకి క్లియర్గా చూసుకోవచ్చు, టోటల్గా మనకి 10 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్ కూడా దీంట్లోంచే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రెండు కూడా కవర్ అవుతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రూవ్ దట్ ద సెట్ ఆఫ్ ఎంత్ రూట్స్ ఆఫ్ యూనిటీ అండర్ మల్టిప్లికేషన్ ఫార్మ్ ఏ ఫైనైట్ ఎబిలియన్ గ్రూప్. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, నేను స్టార్ మార్క్స్ ఇచ్చానంటే మీరు అర్థం చేసుకోవాలి. సో మోస్ట్లీ రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఎక్కువ స్టార్ మార్క్స్ ఇచ్చాను. సో అవి మాత్రం కన్ఫామ్గా మీరు స్కిప్ చేయడానికి వీల్లేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, ప్రూవ్ దట్ ఏ ఫైనైట్ సెమీ గ్రూప్ g, సాటిస్ఫైయింగ్ ది క్యాన్సిలేషన్ లాస్ ఈజ్ ఏ గ్రూప్. అలాగే థర్డ్ క్వశ్చన్, లెట్ జీ బీ ఏ గ్రూప్ ఇఫ్ a, b బిలాంగ్స్ టు జీ, దెన్ ప్రూవ్ దట్ ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట, కన్స్ట్రక్ట్ ఏ కాంపోజిట్ టేబుల్ g = 1, -1, -i, వేర్ i² = -1 అండర్ యూజువల్ మల్టిప్లికేషన్. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ప్రూవ్ దట్ ద గ్రూప్ g, ఈజ్ ఎబిలియన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ab² = a² × b² ఫర్ ఆల్ a, b బిలాంగ్స్ టు g. అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ g ఈజ్ ఏ గ్రూప్ అండ్ a, b బిలాంగ్స్ టు g, దెన్ ప్రూవ్ దట్ ద ఈక్వేషన్స్ ax = b అండ్ y = b హ్యావ్ యూనిక్ సొల్యూషన్స్ ఇన్ g. అలాగే సెవెంత్ క్వశ్చన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రూవ్ దట్ క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ ఇన్ ఏ గ్రూప్, దట్ ఈస్ ఇఫ్ g ఈజ్ ఏ గ్రూప్ దెన్, ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు, a, b, c బిలాంగ్స్ టు g, ab = ac దట్ ఇంప్లైస్ b = c. అలాగే సెకండ్ వచ్చేసి a, b, c బిలాంగ్స్ టు g, ba = ca దట్ ఇంప్లైస్ b = c. అలాగే ఎయిత్ క్వశ్చన్, షో దట్ ద సెట్ g = cos θ - sin θ, sin θ cos θ, డీటా ఈజ్ రియల్, ఈజ్ ఏ గ్రూప్ అండర్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, ఈజ్ ఇట్ కమ్యుటేటివ్. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి నైన్త్ క్వశ్చన్, ప్రూవ్ దట్ ద సెట్ g ఆఫ్ రేషనల్ నెంబర్స్ అదర్ దాన్ 1 విత్ ఆపరేషన్ స్టార్ సచ్ దట్ a*b = a+b - ab ఫర్ ఆల్ a, b బిలాంగ్స్ టు g ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. అలాగే లాస్ట్ క్వశ్చన్, టెన్త్ క్వశ్చన్ అనమాట యూనిట్ 1 లో, షో దట్ ద సెట్ q+ ఆఫ్ ఆల్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్
forms an abelian group under the composition defined by circle such that A circle B equal to AB by 3. సర్కిల్ ఏ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం, అలాగే స్టార్ అనేది ఏ విధంగా మనం ప్రొనౌన్స్ చేస్తాం అనేది క్లియర్గా నేను ఇక్కడ ఇచ్చాను. స్టార్ అందరికీ తెలిసిందే, ఇక్కడ సర్కిల్ అనేది మీరు ఓ అనుకుంటారు, అందుకని ఇక్కడ నేను సిన్స్లో అయితే ఇచ్చానమాట. సర్కిల్ అనమాట అది, మనకి ఓ అనకూడదు, సర్కిల్ అయితే అంటారనమాట. కొంతమంది జీరో కూడా అంటారు. సో ఇక్కడ మాత్రం మనం సర్కిల్ అనే ప్రొనౌన్స్ అయితే చేయాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి యూనిట్ 1 గ్రూప్స్లో. సో క్లియర్గా చూసుకోవచ్చు, టోటల్గా మనకి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్ కూడా మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 10 క్వశ్చన్స్ అనేవి. సో ఇది ఏది కూడా మీరు స్కిప్ చేయడానికి వీల్లేదు. సో మీరు కనుక ఫస్ట్ యూనిట్ కనుక మీరు ప్రిపేర్ అయితే ఫస్ట్ యూనిట్ నుంచే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. సో మీరు ఒకటైతే మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. 2 క్వశ్చన్స్ కూడా మీరు 9A 9B ఈ విధంగా ఇస్తే మాత్రం మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అయితే రాయగలుగుతారనమాట. మీకు మ్యాథ్స్ పేపర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానివ్వండి, అనలిటికల్ సాలిడ్ జామెట్రీ ఏ విధంగా అయితే పేపర్ అనేది ఇచ్చారో ప్యాటర్న్ అనేది సేమ్ ప్యాటర్న్ అయితే మీకు థర్డ్ సెమ్లో కూడా ఉంటుందన్నమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, యూనిట్ 1 నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా అయితే మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 1 అయితే కన్ఫామ్గా అయితే ఇస్తారనమాట. 2 అనేది మనకి చెప్పలేము, సో ర్యాండమ్గా అయితే ఇస్తారు. 1 క్వశ్చన్ అయితే కన్ఫామ్గా అయితే ఇస్తారనమాట షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి, గుర్తుపెట్టుకోండి. యూనిట్ 2 వచ్చేసి సబ్ గ్రూప్స్, దీంట్లో మనకి 2 ఎక్సర్సైజ్ అయితే ఉంటాయన్నమాట సబ్ గ్రూప్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి కోసెట్స్. సో ఇందులో మనకి యూనిట్ 2లో 2 పార్ట్స్ అయితే ఉంటుంది, సబ్ గ్రూప్స్ అలాగే కోసెట్స్. అలాగే నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి సబ్ గ్రూప్స్. సబ్ గ్రూప్స్లో ఉన్న మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ నేను హైలైట్ అయితే చేశానమాట. సో స్టార్స్ ఉన్నవి కూడా మీరు కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సిందే, ఎందుకంటే మనకి రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్సే నేను ఇక్కడ లిస్ట్లో అయితే యాడ్ చేశాను. సో స్వయంగా నేనే అన్ని పేపర్స్ కూడా చెక్ చేసి రాశానమాట ఇవన్నీ కూడా. సో ప్రతిది కూడా ఏది స్కిప్ చేయడానికి వీల్లేదు. మనకి సబ్ గ్రూప్స్లో టోటల్గా మనకి 7 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 7 క్వశ్చన్స్ మీరు కన్ఫామ్గా అయితే ప్రిపేర్ అవ్వాలి, ఏది కూడా స్కిప్ చేయడానికి వీల్లేదు. సో కాబట్టి సబ్ గ్రూప్స్ నుంచి 2 క్వశ్చన్స్ కన్ఫామ్గా అయితే అడుగుతారనమాట. 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది కన్ఫామ్గా అయితే ఇస్తారు. అలాగే కోసెట్స్ నుంచి 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇస్తారు, 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా ఇస్తారనమాట. సో దాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి, యూనిట్ 2 నుంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇస్తారనమాట. సో డెఫినెట్గా ఇచ్చే క్వశ్చన్ అనేది కన్ఫామ్గా అయితే ఉందన్నమాట సబ్ గ్రూప్స్లో. సో క్లియర్గా చూసుకోవచ్చు, సబ్ గ్రూప్స్ మనకి యూనిట్ 1 నేమే సబ్ గ్రూప్స్. సో గుర్తుపెట్టుకోవాలి, దీంట్లో సబ్ గ్రూప్స్ ఉన్నాయి అలాగే కోసెట్స్ ఉన్నాయి. సో 2.1 సబ్ గ్రూప్స్ కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్, సో ఉన్న ఫస్ట్ 4 క్వశ్చన్స్ కూడా మీరు మనకి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా తీస్తారనమాట, ఎందుకంటే మనకి ఇవి రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రూవ్ దట్ ఏ ఫైనైట్ నాన్ ఎంప్టీ సబ్సెట్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ దట్ ఎంప్లాయ్స్ ఏబి బిలాంగ్స్ టు హెచ్ ఈజ్ ద రిజల్ట్ ట్రూ వెన్ హెచ్ ఈజ్ ఇన్ఫైనైట్. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ హెచ్ అండ్ కే ఆర్ సబ్ గ్రూప్స్ ఆఫ్ ఏ గ్రూప్ జీ షో దట్ హెచ్ ఇంటర్సెక్షన్ కే ఈజ్ ఆల్సో ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ ఇఫ్ హెచ్ అండ్ కే ఆర్ సబ్ గ్రూప్స్ ఆఫ్ ఏ గ్రూప్ జీ దెన్ షో దట్ హెచ్ యూనియన్ కే ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎదర్ హెచ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు కే ఆర్ కే సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ హెచ్ అండ్ కే ఆర్ 2 సబ్ గ్రూప్స్ ఆఫ్ ఏ గ్రూప్ జీ దెన్ షో దట్ హెచ్కే ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ హెచ్కే ఈక్వల్ టు కేహెచ్. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ప్రూవ్ దట్ ఏ నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ 2 స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ దట్ ఎంప్లాయ్స్ ఏబి బిలాంగ్స్ టు హెచ్, ఏ బిలాంగ్స్ టు హెచ్ దట్ ఎంప్లాయ్స్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది వన్స్ మీరు కనుక అర్థం చేసుకుని ప్రిపేర్ అయితే మాత్రం. అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ హెచ్ ఈస్ ఎనీ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ దెన్ షో దట్ హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ ఈస్ కన్వర్స్ ట్రూ. అలాగే లాస్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్ వచ్చేసి లెట్ హెచ్ బి ఏ నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ప్రూవ్ దట్ ద నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ హెచ్ టు బి ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఈస్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ దట్ ఎంప్లాయ్స్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ వేర్ బి ఇన్వర్స్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ బి ఇన్ జీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మనకి సబ్ గ్రూప్స్లో ఉన్నవి. నెక్స్ట్ వచ్చేసి కోసెట్స్. కోసెట్స్ కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు, టోటల్గా మనకి 6 క్వశ్చన్స్ ఉన్నాయి.
ఈ సిక్స్ క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ గా మీరు ఏది స్కిప్ చేయడానికి వీలదు. ఇందులో మనకి మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ థియరం అని చెప్పుకోవచ్చు, సో స్టేట్ అండ్ ప్రూఫ్ లిగ్రాంజెస్ థియరం ఫర్ ఫైనైట్ గ్రూప్స్. సో ఇది మనకి రిపీటెడ్ గా మోస్ట్లీ ప్రతి పేపర్లో కూడా, ప్రతి క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ లేకుండా మనకి ఏ పేపర్ కూడా లేదనమాట క్వశ్చన్ పేపర్స్ అనేవి. సో ఇప్పుడు దాకా ఉన్న క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేస్తే రిపీటెడ్ గా ఇచ్చిన థీరం అనేది మనకి స్టేట్ అండ్ ప్రూఫ్ లెగ్రాంజెస్ థీరం ఫర్ ఫైనైట్ గ్రూప్స్. ఈ క్వశ్చన్కి లేకుండా, ఈ థీరం లేకుండా మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉండదన్నమాట. సో ముందుగానే మీకు చెప్తున్నాను కాబట్టి మీకు 10 మార్క్స్ అనేది వచ్చినట్టుగానే స్టేట్ అండ్ ప్రూఫ్ లెగ్రాంజెస్ థీరం ఫర్ ఫైనైట్ గ్రూప్స్. సో ఏది కూడా మీరు స్కిప్ చేయడానికి వీల్లేదు, నేను చెప్పిన క్వశ్చన్స్ అనేవి. ఇప్పుడు చెప్పిన లెగ్రాంజెస్ థీరం అనేది డామ్ షోర్ క్వశ్చన్ అనమాట, గన్ షాట్ క్వశ్చన్ అనమాట. లెగ్రాంజెస్ థీరం లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఉండదన్నమాట, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? సో స్టేట్ అండ్ ప్రూఫ్ లెగ్రాంజెస్ థీరం ఫర్ ఫైనైట్ గ్రూప్స్. సో మనకి స్టేట్మెంట్ రాయాలి, అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ కూడా రాయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి ఆన్సర్స్ కూడా మనకి PDF అయితే ఉంటుందన్నమాట. సో మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. సో డెఫినెట్గా మీరు ప్రిపేర్ అవుతారు. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ప్రూవ్ దట్ ఎనీ 2 రైట్ లెఫ్ట్ కోసెట్స్ ఆఫ్ ఏ సబ్ గ్రూప్ ఆర్ ఐదర్ డిస్జాయింట్ ఆర్ ఐడెంటికల్. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి లెట్ జీ బి ఏ గ్రూప్ ఇఫ్ ఏ బిలాంగ్స్ టు జీ దెన్ షో దట్ సర్కిల్ ఆఫ్ ఏ ఈక్వల్ టు సర్కిల్ ఆఫ్ ఏ ఇన్వర్స్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ప్రూవ్ దట్ The order of every element in a finite group is finite. Alaga 5th question vachesi let G be a group and A belongs to G such that circle of A equal to N then prove that A power M equal to E that implied and implies by N by M. Alaga last question 6th question very very most important question in a group G for A comma B belongs to G if circle of A equal to 5 B not equal to E and AB A inverse equal to B square find circle of B. సో లెగ్రాంజెస్ థీరం అనేది మీరు డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. సో అక్కడే మీకు 10 మార్క్స్ అనేవి మీకు వచ్చేసినట్టే అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది యూనిట్ 2. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 నార్మల్ సబ్ గ్రూప్స్. నార్మల్ సబ్ గ్రూప్స్ కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే దీంట్లో ఓవరాల్గా మనకి 11 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 11 క్వశ్చన్స్ కూడా మీరు ఏది స్కిప్ చేయడానికి వీల్లేదు. సో యూనిట్ 3 నుంచి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఒకటైతే ఇస్తారు, అలాగే నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. మీరు 2 కూడా మీరు అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో మీకు ఆల్రెడీ ఇచ్చిన పేపర్ ప్యాటర్న్ ప్రకారంగా. సో కొంతమందికి మాత్రం 9A or 9B కింద ఇస్తే మాత్రం ఏదైనా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. సో నార్మల్ సబ్ గ్రూప్స్లో మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రూవ్ దట్ ద సెట్ జీ బై హెచ్ ఆఫ్ ఆల్ కోసెట్స్ ఆఫ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ హెచ్ ఇన్ ఏ గ్రూప్ జీ విత్ రెస్పెక్ట్ టు కోసెట్ మల్టిప్లికేషన్ ఈజ్ ఏ గ్రూప్. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఎం కామా ఎన్ ఆర్ 2 నార్మల్ సబ్ గ్రూప్స్ ఆఫ్ ఏ గ్రూప్ జి సచ్ దట్ ఎం ఇంటర్సెక్షన్ ఎన్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఈ దెన్ షో దట్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎం కమ్మీట్స్ విత్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎన్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ డిఫైన్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి షో దట్ ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ ఎబిలియన్ గ్రూప్ ఈజ్ ఏ నార్మల్. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి షో దట్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జి ఈజ్ నార్మల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ప్రూవ్ దట్ ఏ సబ్ గ్రూప్ ఎన్ ఆఫ్ ఏ గ్రూప్ జి ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఈచ్ లెఫ్ట్ కోసెట్ ఆఫ్ ఎన్ ఇన్ జి ఈజ్ ఏ రైట్ కోసెట్ ఆఫ్ ఎన్ ఇన్ జి. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ క్వశ్చన్ ప్రూవ్ దట్ హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రైట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఈజ్ అగైన్ ఏ రైట్ కోసెట్ ఆఫ్ హెచ్. అలాగే ఎయిత్ క్వశ్చన్ ప్రూవ్ దట్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ ఇండెక్స్ 2 ఇన్ ఏ గ్రూప్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్. అలాగే నైన్త్ క్వశ్చన్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రూవ్ దట్ ఏ సబ్ గ్రూప్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జి ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ the product of 2 left cosets of h in g is again a left coset of h in g. Alage 10th question prove that the intersection of 2 normal subgroups of a group is a normal subgroup. Next vachesi 11th question vachesi if h is a subgroup of g and n is a normal subgroup of g then show that maniki 2 statements aithe icharu h intersection n is a normal subgroups of h ఇంకోటి వచ్చేసి ఎన్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్
హెచ్ఎన్. క్లియర్ కదా ఫ్రెండ్స్. ఈ 11 క్వశ్చన్స్ అనేవి మీరు ఏది స్కిప్ చేయడానికి వీలేదు. సో ఈ 11 క్వశ్చన్స్ కూడా రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి నేను ఇక్కడ లిస్టెడ్లో చేశాను అనమాట. సో కన్ఫామ్గా ఈ 11 క్వశ్చన్స్ కూడా మీరు కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలి యూనిట్ 3 నార్మల్ సబ్ గ్రూప్స్లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు హోమోమార్ఫిజమ్స్. సో మీరు క్లియర్గా దీంట్లో కూడా మనకి కన్ఫామ్గా ఇచ్చే క్వశ్చన్ అనేది అంటే మనకి థీరం అనేది ఉందన్నమాట. స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఆఫ్ గ్రూప్స్. సో డ్యామ్ షోర్ క్వశ్చన్ అనమాట మనకి యూనిట్ 4లో. సో యూనిట్ 4 కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనకి టోటల్గా 8 క్వశ్చన్సే ఉన్నాయన్నమాట. ఈ 8 క్వశ్చన్స్ మీరు కన్ఫామ్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఈ 8 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే, సో ఇందులో ఆల్రెడీ నేను ఒక క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను కదా, థీరమ్ అనేది ఫండమెంటల్ థీరమ్ అనేది కన్ఫామ్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. సో ఏదైతే లెగ్రాంజెస్ థీరమ్ ఉందో ఆ విధంగానే మనకి ఫండమెంటల్ థీరమ్ యూనిట్ 4లో ఉంటుంది కాబట్టి ఫండమెంటల్ థీరమ్ డ్యామ్ షోర్ ఇది కూడా మనకి ప్రతి పేపర్లో ప్రతి క్వశ్చన్ పేపర్లో రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్ అనమాట థీరమ్ అనేది. సో కన్ఫామ్గా స్టేట్ అండ్ ప్రూఫ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఆఫ్ గ్రూప్స్. సో ఇది కన్ఫామ్గా ముందైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం ఆఫ్ ఏ గ్రూప్ జీ ఇంటూ ఏ గ్రూప్ జీ డాష్ దెన్ షో దట్ కెర్నల్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, ఇది కూడా మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ ఎబిలియన్ గ్రూప్ ఈజ్ ఎబిలియన్. ఫోర్త్ క్వశ్చన్, డిఫైన్ హోమోమార్ఫిజం ఆఫ్ గ్రూప్స్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్, షో దట్ ద నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఏ హోమోమార్ఫిజం ఎఫ్ ఆఫ్ ఏ గ్రూప్ జి ఆన్ టు ఏ గ్రూప్ జి డాష్ విత్ కెర్నల్ కే టు బి అన్ ఐసోమార్ఫిజం ఆఫ్ జి ఇంటూ జి డాష్ ఈజ్ దట్ కెర్నల్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఈ. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్, ఇఫ్ పై మ్యాపింగ్ జెట్ ఎన్ టు జెట్ 20 ఈజ్ ఏ హోమోమార్ఫిజం సచ్ దట్ పై ఆఫ్ 1 ఈక్వల్ టు 8 దెన్ ఫైండ్ కెర్నల్ పై పై ఆఫ్ 3 అండ్ పై ఆఫ్ 4. అలాగే సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి జీ కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్ అండ్ ఎఫ్ మ్యాపింగ్ జీ టు జీ సచ్ దట్ ఫర్ ఏ బిలాంగ్స్ టు జీ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ 1 ఆన్ టు ఆల్సో ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ ఏ ఆటోమార్ఫిజం ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ జీ ఈజ్ ఏ కమ్యుటేటివ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ అనమాట యూనిట్ 4లో హోమోమార్ఫిజంలో. ఎయిత్ క్వశ్చన్, ఇఫ్ జీ ఈక్వల్ టు 1, i, -1, -i ఇంటూ ఎక్స్ అండ్ జీ డాష్ 0, 1, 2, 3, +4 ప్రూవ్ దట్ జీ ఐసోమార్ఫిక్ టు జీ డాష్. క్లియర్ కదా ఫ్రెండ్స్. సో ఇది మనకి యూనిట్ 4లో 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా అయితే ఇస్తారనమాట. సో ఈ 8 క్వశ్చన్స్ కూడా మీరు కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు పెర్మిటేషన్స్ అండ్ సైక్లిక్ గ్రూప్స్. ఇందులో కూడా మనకి 2 కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి, పెర్మిటేషన్ గ్రూప్స్ అలాగే సైక్లిక్ గ్రూప్స్. పెర్మిటేషన్స్ గ్రూప్స్లో కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం ఇందులో కూడా ఉందన్నమాట. సో డ్యామ్ షూర్గా మీరు కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సిందే గన్ షాట్ క్వశ్చన్ అనమాట. స్టేట్ అండ్ ప్రూఫ్ క్యాలిస్ థీరం. సో ఫస్ట్ లెగ్రాంజెస్ థీరం చెప్పాను, తర్వాత ఫండమెంటల్ థీరం చెప్పాను, అలాగే ఇప్పుడు వచ్చేసి క్యాలిస్ థీరం. ఈ 3 థీరమ్స్ అనేవి మీరు డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాల్సిందే. సో కన్ఫామ్గా ఈ 3 థీరమ్స్ అనేవి ప్రిపేర్ అయితే కన్ఫామ్గా మీరు ఈజీగా 30 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో క్లియర్ కదా. సో ఫస్ట్ క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూఫ్ క్యాలిస్ థీరం. మీరే స్టేట్మెంట్ రాయాలి, అలాగే ప్రూఫ్ కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. సో గుర్తుపెట్టుకోవాలి, థీరం అంటే మీరు స్టేట్మెంట్ మీరే రాయాల్సి ఉంటుంది, అలాగే ప్రూఫ్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా మనకి చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. సో సెకండ్ క్వశ్చన్ కూడా మీరు కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సిందే. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ఏ రెగ్యులర్ పెర్మిటేషన్ గ్రూప్ ఐసోమార్ఫిక్ టు ద మల్టిప్లికేటివ్ గ్రూప్ 1, -1, i, -i. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ద రెగ్యులర్ పెర్మిటేషన్ గ్రూప్ ఐసోమార్ఫిక్ టు ది మల్టిప్లికేషన్ గ్రూప్ 1, w, w². సో కన్ఫామ్గా ఫిఫ్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, అలాగే నైన్త్ క్వశ్చన్, ఈ 5 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇవి కూడా మనకి రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సైక్లిక్ గ్రూప్స్ 5.2. సైక్లిక్ గ్రూప్స్ కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇందులో మనకు టోటల్గా 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 7 క్వశ్చన్స్ అనేవి మీరు ఏది స్కిప్ చేయడానికి వీల్లేదు. ఇందులో మనకి మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేను ఇక్కడ లిస్ట్ అయితే చేశాను, ఇందులోంచి ఏది కూడా మీరు స్కిప్ చేయడానికి వీల్లేదు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రూవ్ దట్ ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ ఈజ్ సైక్లిక్. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద రెగ్యులేటర్స్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ 1, 2, 3, 4, 5, 6 ఇంటూ x7. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ప్రూవ్ దట్ ఎవ్రీ ఫైనైట్ గ్రూప్ ఆఫ్ ఏ ప్రైమ్ ఆర్డర్ ఇన్ సైక్లిక్ ఈజ్ ద కన్వర్స్ ట్రూ. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి
ప్రూవ్ దట్ ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ సైకిల్ గ్రూప్ ఈజ్ సైక్లిక్. ఇది రిపీటెడ్గా అయితే రాశాను అనమాట. సో ఎందుకంటే మనకి ఎక్కువ సార్లు ఇచ్చిన క్వశ్చన్ అయితే ఇదనమాట. మనకి ఫస్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ రెండు ఒకటే గుర్తుపెట్టుకోండి, రిపీటెడ్గా రాశాను. ప్రూవ్ దట్ ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ సైకిల్ గ్రూప్ ఈజ్ సైక్లిక్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్, ప్రూవ్ దట్ ఎవ్రీ సైకిల్ గ్రూప్ ఈజ్ ఎబిలియన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి, ప్రూవ్ దట్ ఇఫ్ జీ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సైకిల్ గ్రూప్ దెన్ జీ ఈజ్ ఎగ్జాక్ట్లీ టూ జనరేటర్స్. అలాగే సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి, ప్రూవ్ దట్ ఏ సైక్లిక్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ ఎన్ హ్యాస్ పై ఆఫ్ ఎన్ జనరేటర్స్. క్లియర్ కదా ఫ్రెండ్స్? ఈ సెవెన్ క్వశ్చన్స్ కూడా మీరు సైక్లిక్ గ్రూప్స్లో కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సిందే. అలాగే నెక్స్ట్ వచ్చేసి పెర్మిటేషన్ గ్రూప్స్లో ఉన్న నైన్ క్వశ్చన్స్ కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సిందే. సో యూనిట్ ఫైవ్ నుంచి కూడా మనకి మీరు క్లియర్గా ప్రిపేర్ అయితే మాత్రం ఏదైతే నేను క్యాలిస్ థీరం చెప్పానో సో అది మాత్రం కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సిందే పెర్మిటేషన్ గ్రూప్స్లో. సైక్లిక్ గ్రూప్స్లో మనకి ఫస్ట్ త్రీ క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంటుందన్నమాట. సో రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ నేను ఇక్కడ ఇచ్చాను, ఏది కూడా మీకు ఎక్స్ట్రా క్వశ్చన్ అనేది ఎక్కడ నేను యాడ్ చేయలేదన్నమాట. సో నేను ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి కన్ఫామ్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. వీటికి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా కానీ పీడిఎఫ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఆ పీడిఎఫ్లో మీకు మోడల్ పేపర్స్ ఉంటాయి, అలాగే ఫుల్ సిలబస్ ఉంటుంది, యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆన్సర్స్ కూడా ఉంటాయన్నమాట. కావాల్సిన వారు వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఐడి నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. మీకు ఏదైనా సబ్జెక్టు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ విధంగా వీడియో చేసి కావాలనుకుంటే మాత్రం కన్ఫామ్గా మీరు సబ్జెక్ట్ నేమ్ అంటే పేపర్ నేమ్ అనేది కామెంట్ అయితే చేయండి, వెంటనే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.